పరిస్థితి అయితే ఉంది. వెంటనే అశోక్ బాబును మాకు చూపించాలి, లేదంటే కోర్టు ముందు హాజరుపరచాలి. అప్పటి వరకు వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటూ కూడా వారు ఒక్కొక్కరిగా కూడా సిఐడి కార్యాలయం వద్ద ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది గుంటూరు సిఐడి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రాజేష్, అయితే పిఆర్సీ మీద ఉన్నటువంటి ఫోకస్ ని తప్పించడానికే ఇప్పుడు ఇలాంటి చర్యలకి పూనుకుంటుందా ప్రభుత్వం? ఎందుకంటే గతంలోనే విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ జరిపి ఆయనపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకున్నారు. మళ్ళీ ఈ కేసుని బయటకు తీయడం ఎలా చూడాలి రాజేష్? టీడీపీ శ్రేణులే కాదు, అది ప్రతి ఒక్కళ్ళకి కూడా వస్తున్నటువంటి డౌట్. గతంలోనే విజిలెన్స్ అధికారులు అశోక్ బాబు ఈరోజు ఏవైతే కేసులు పెట్టారో దానికి సంబంధించి గతంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ నడవటం, దానికి సంబంధించినటువంటి కేసును క్లోజ్ చేయడం, తర్వాత కిరణ్కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఇదంతా జరిగిపోయిన పరిస్థితి, తర్వాత సమైక్యాంధ్ర టైంలో అశోక్ బాబు చాలా యాక్టివ్గా పనిచేశారు, సమైక్య ఉద్యమాన్ని నడిపించడంలో, ఉద్యోగులందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడంలో, సమైక్య ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండా చేసినటువంటి ప్రయత్నంలో అశోక్ బాబు ముందుండి నడిపించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఆయన దాదాపు ఎమ్మెల్సీ అయ్యి కూడా 3 సంవత్సరాల పైన అవుతుంది. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆ కేసు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? గతంలో క్లోజ్ అయిపోయిన కేసుని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కేవలం అశోక్ బాబు ఉద్యోగులను ప్రధాన ఎజెండాగా కూడా ఈరోజు అశోక్ బాబును అరెస్ట్ చేశారంటూ కూడా అందరూ ప్రజా సంఘాలు, ఒక అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అందరూ కూడా అశోక్ బాబు అరెస్ట్ను అయితే పరిస్థితి అయితే ఉంది. నిజంగా అశోక్ బాబు తప్పు చేసింటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీస్ ఇస్తే సరిపోతుంది. నోటీస్కి ఆయన విచారణ హాజరు కాకపోతే, నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కాకపోతే అప్పుడు ఇలాంటి అరెస్టులు చేయాలి? ఎలాంటి నోటీసులు లేదు, కేవలం 5 నిమిషాల ముందు ఒక నోటీస్ ఇచ్చి వెంటనే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు శుక్రవారం అరెస్టులను మాత్రం అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు అయితే ఖండిస్తున్న పరిస్థితి ఉంది. శుక్రవారం ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం అరెస్ట్ చేస్తున్నారు. శని ఆదివారాలు కోర్టులు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ 2-3 రోజులు కస్టడీలో ఉంచుకోవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, భయపెట్టవచ్చు అనే కోణంలోనే కావాలని శుక్రవారాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఎవరైతే వాయిస్ వినిపిస్తున్నారో అలాంటి టీడీపీ నేతలు అందరిని కూడా టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉందంటూ ఆ టీడీపీ శ్రేణులతో పాటు ఇతర ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసి అందరూ కూడా ఈ టాపిక్ను అయితే రేజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగుతుందని కూడా సిఐడి అధికారులు, ఇప్పటివరకు బయటకు వచ్చినట్టు మాట్లాడినటువంటి అధికారులు ఎవరు లేరు, కానీ టీడీపీ శ్రేణులు మిగతా వారు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రఘురామకృష్ణరాజు మీద దాడి చేశారు అని ఆయనే మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వటం, తర్వాత గుంటూరు జీజీహెచ్కి ఆయన పంపించడం, వైద్యం కోసం జీజీహెచ్కి పంపించడం, జీజీహెచ్లో మాత్రం ప్రభుత్వం చెప్పినట్టు ఆడారు వైద్యులు, అక్కడ ఎలాంటి దాడి జరగలేదు అంటూ కూడా వైద్యులు అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. కానీ సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో మాత్రం ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజు మీద దాడి, ఆర్మీ ఆసుపత్రిలో మాత్రం రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగిందని వారు స్పష్టంగా రిపోర్ట్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆత్మనాథ్ మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఒక ఎంపీని, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీని అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాడి చేయించడం ఏంటన్న విషయం పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఇప్పుడు అశోక్ బాబు మీద కూడా అదే రకమైన దాడి జరుగుతుందేమో అని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే అశోక్ బాబును మా ముందుకు తీసుకురావాలి, లేదంటే కోర్టులో హాజరుపరచాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది గుంటూరు సిఐడి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.